అప్పరాలు ఖబర్దార్ కోరమండల యాజమాన్యం కోరమండల్ షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మాయమాటలు చెప్పి ఇక్కడ మీకు షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం, ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మీ యొక్క పిల్లలకు కానీ మీకు కానీ జీవనోపాధి దొరుకుతుంది అని చెప్పేసి మాయమాటలు చెప్పి 10-15 సంవత్సరాల క్రితం 160 ఎకరాలు అప్పన్నంగా మంచిగా 2 కార్లు పండేటటువంటి భూమి, వ్యవసాయ భూమిని తీసుకొని మామూలుగా 240,000 వాళ్ళకి ఇచ్చింది. ఇంతవరకు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు, అంతేకాకుండా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టిన పాపాన పోలేదు. మేము ఒకటే ఒకటి కోరమండల యాజమాన్యానికి ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే 1 నెల రోజులలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఎవరి భూములు వాళ్ళకి మీకు మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఎవరి భూములు వాళ్ళకి ఇప్పిస్తారా, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. లేని పక్షంలో మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ యొక్క కోరమండల్ ఏదైతే తీసుకున్నదో 130 ఎకరాలలో మా యొక్క బహుజనుల జెండా పాతి ఎవరైతే భూమి తీసుకుందో ఆ భూములు మేము ఆక్రమించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కోరమండల యాజమాన్యానికి మేము 1 నెల రోజులు గడువిస్తున్నాం. నెల రోజులలో మీరు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతాం. ఖచ్చితంగా మీరు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ అనే పెట్టండి, లేని పక్షంలో ఎవరి భూములనో వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని మీరు ఇప్పుడు ఇక్కడ పక్కన 2 కార్లు పండే పళ్ళను వదిలిపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బీడి భూములుగా మార్చిరు మీరు 130 ఎకరాలు. అంత సామాన్య పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తుంటే చాలా చాలేస్తుంది. మా యొక్క బీసీ సంక్షేమ సంఘం మరియు ఎస్సీ ఎస్టీ కుల సంఘాల తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. 4 రోజులలో మీరు ఈ యొక్క నిర్ణయం ఏదైనా ప్రకటించాలని. థ్యాంక్ యూ. మాకైతే ఇట్లా అన్యాయం చేసి మా పొలాలు అలా నెట్టి అసలు రిజిస్ట్రేషన్ కానీ కూడా అలా నెట్టుకొని ఇప్పుడు ఇది ఇచ్చేయకుండా చేస్తున్నారు సార్. మాకు మాకేమైనా మీరంతా అక్కడ నిలబడితే నేను బండి తెస్తా, ఆ పొలం దుంతా. నేనైతే అన్ని తమ్మాలు పడేసిన, ఇప్పటికీ పడేసి ఉన్నా. నేను బండి తెచ్చుకుంటా, తెచ్చి అది అంతా ఇది చేస్తా. మీరంతా నాకు ఇమ్మతి ఇచ్చి నా మీరు ఉండాలి. ఇదంతా మీరు ఉంటేనే ఉంది సార్, లేకుంటే ఆ సలం కాడ ఏమైనా పోసుకోనైనా చేస్తాం సార్. మేము మీ పెళ్ళ మూడు మీకు దండాలు పెడతాం సార్. గోపాల కృష్ణ సార్ మాకు మోసం చేసిండు సార్. ఏం పేరు అమ్మ నీ పేరు? సైదాబి. తూర్పు సాయిదలమే వైభవ్ సిన్లాల్ ఇటాలగూడ మండలం జత్తివీరపూడెం గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం కోరమండ